సార్ కేసులతో పాటు నిన్న కిడ్నాప్లు కూడా పరవాయం చూస్తున్నాం మనము అల్వాల్లో కూడా జరిగింది నిన్న గట్ కేసులు ఇప్పుడు కేసులు నమోదు చేస్తున్నారు అయితే కబ్జాదారులు అన్న దాని మీద మీరు ఎలాంటి ధరణి యాప్లో జరుగుతున్న అన్యాయాలు అమ్మా ఇప్పుడు ధరణి వస్తే ఉన్న రైతాంగానికి ఇబ్బంది లేకుండా వాళ్ళ భూములు వాళ్ళకు టైటిల్ డీడ్స్తో సహా ఇవ్వాలి అది ఉద్దేశం కానీ 60 ఏళ్ల క్రితం నుంచి వెళ్ళి స్కూళ్ళు కట్టుకొని పోల్ట్రీ ఫామ్లు కట్టుకొని గ్రేప్ గార్డెన్లు పెట్టుకొని బతికేటువంటి రైతులని ఇవాళ ఇది మీ భూములు కాదు అని చెప్పి నమస్తే తెలంగాణ రాయడం నీ బ్రోకర్లు నీ దగ్గర ఉన్నటువంటి నీ బంధువులు ఇలా ఇట్లాంటి భూమి మీద కన్నేస్తే నీకేమైనా సిగ్గుందా చెప్పండి ఇలా ప్రభుత్వానికి సిగ్గుందా నేను అడుగుతావునా ఇట్లా ఒక్కళ్ళు కాదు అనేక గ్రామాల్లో అనేక మంది రైతులు లక్షల మంది రైతులు కంటి మీద కురుకులేకుండా పోతుంది నేను ముఖ్యమంత్రిగా అడుగుతా ఉన్నా ఏమాత్రం నీకు నిజాయితీ ఉన్నా దీని మీద వెంటనే దృష్టి పెట్టు ధరణి మీద మీ కలెక్టర్ స్వయంగా మీ జిల్లా కలెక్టర్ వికారాబాద్ నారాయణ రెడ్డి గారు ఆయన ఈ ధరణిలో జరిగిన తప్పులు కనుక సరిచేయాలంటే 2 సంవత్సరాలు పడుతుందని చెప్పిండంటే ఎంత గంభీరంగా ఉందో ఎంత బాధ ఉందో అర్థం కావాలి ఇది ఇలా ఏమీ లేదు చిన్న చిన్న సమస్యలు అని చెప్పి నువ్వు చెప్తా ఉన్నావు ఇవాళ ధరణి తెచ్చింది పేదల భూములు గుంజుకొని మీ బ్రోకర్లు బాగుపడడానికి మీరు బాగుపడడానికి మీ కుటుంబ సభ్యులు బాగుపడడానికి వచ్చింది తప్ప ధరణి వల్ల పేదలు కొరిగింది ఏం లేదు ఎమ్మెల్యేలు కూడా సెటిల్మెంట్ చేసుకోమని అప్రోచ్ అవ్వమని అట్లా మాట్లాడుతున్నారు ప్రతి రైతుల దగ్గర దాని గురించి ఎట్లా స్పందించాలండి ఇలా వాళ్ళ దగ్గర ఉన్నంతా చేసే పనే ఈ ల్యాండ్ బ్రోకర్ల పని ఇక్కడే అక్రమంగా సంపాదించి ఇలా మళ్ళీ అక్రమంగా గెలవాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇలా ఎంత ఎన్ని చేసినా ప్రజలకు పూర్తిగా అర్థమైపోయింది 2023 వీళ్ళ డెడ్ లైన్ తర్వాత వీళ్ళ సంగతి తెలుస్తుంది అందుకని ధరణిల్లో జరిగిన అక్రమాలు కానీ దుర్మార్గాలు కానీ పూర్తిగా సమీక్షిస్తామని చెప్పినాం ధరణి రద్దు చేస్తామని చెప్తున్నాం మేము సో చూస్తున్నాము ల్యాండ్ల విషయంలో ఏదైతే అసైన్డ్ భూముల్లో అలానే అనేక ల్యాండ్ల విషయంలో జరుగుతున్న కబ్జాలు కానివ్వండి అక్రమ కేసులను కానివ్వండి ఖండించడానికి ఈరోజు ఈటల రాజేందర్ షామీర్పేట పోలీస్ స్టేషన్కి వచ్చారు ఇక్కడ రైతులకు ఏదైతే అన్యాయంగా కేసులు పెట్టి రైతులను లోపల వేయడము ఎన్నో సంవత్సరాలుగా వస్తున్న భూములు ఏదైతే ఉన్నాయో తరతరాలుగా వస్తున్న భూములు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా డిస్ప్యూట్ ల్యాండ్లుగా మార్చడం అన్నది అంగీకార యోగ్యం కాదు దీనిని కావాలని ధరణి యాప్ పోర్టు ద్వారా ఏ ల్యాండ్లు ఎవరు అన్న ఇన్ఫర్మేషన్ తీసుకొని కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే భూముల మీద కన్నేసిందని ఈటల రాజేందర్ ఆరోపిస్తున్నారు ప్రస్తుతం షామీర్పేట పోలీస్ స్టేషన్లో రైతులను పరామర్శించడానికి వాళ్ళకి ధైర్యం ఇవ్వడానికి ఇక్కడికి వచ్చారు కెమెరామెన్ శివతో ప్రత్యూష ఆర్టీవీ హైదరాబాద్.